కార్తీక దీపం సీరియల్లో కార్తిక్ మంచివాడే దీపం మంచిదే మరి వీరిద్దరు ఎందుకు విడిపోయారు అంటే ప్రధానమైన విలన్ ఎవరు అంటే మోనితా అని చెప్పొచ్చు అయితే ఎనిమిదేళ్ల క్రితం వీరిద్దరూ విడిపోవడానికి కారణమైన మోనిత ఆ తర్వాత ఎనిమిదేళ్ల పాటు ఇంకా విడిగా దూరంగా బ్రతుకుతూ ఇద్దరు ఆడపిల్లల్ని తల్లి తండ్రికి దూరం చేసిన ఘనత మోనితదనే చెప్పుకోవాలి అయితే మోనిత ఆట కట్టించాలి అంటే ఎవరు ఎవరు ఆట ఖండించేది అంటే ఖచ్చితంగా దుర్గనే చెప్పచ్చు అయితే ఇక మనం చూస్తున్న ఎపిసోడ్లో దుర్గా ఎంట్రీ ఉంటుంది అని అనుకున్నాం ఖచ్చితంగా ఎంట్రీ కూడా వచ్చేసింది అయితే నిన్నటి జరిగిన ఎపిసోడ్లో దీప తను సరుకులు తీసుకుని వెళ్తున్నప్పుడు తన సరుకుల్లో ఒక ప్యాకెట్ కింద పడిపోవటం ఆ ప్యాకెట్ కింద పడిపోయిన సంగతి వెనక నుంచి డాక్టర్ బాబు అదేనండి మన కార్తీక్ చూడ్డం ఈలోపు అక్కడికి వచ్చిన దుర్గా అక్కడ ఆ ప్యాకెట్ పడిపోవడం చూసి దీపకి వెళ్ళి సహాయం చేయడం చేస్తాడు అయితే దీప దుర్గని చూడగానే ఒక్కసారిగా ఆనందంతో దుర్గా బాగున్నావా అంటుంది అయితే అప్పుడు అప్పుడు దుర్గా ఏమి తెలియనట్టుగా దుర్గా ఎవరండి పబ్లిక్ ఫిగర్ ఫిగరా ఏంటి ప్రతి ఒక్కళ్ళు నన్ను చూసి దుర్గా అంటారు నేను డాక్టర్ వెంకట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే ఇదంతా కూడా వెనక ఉన్న అంటే ఇప్పుడు మీరు రెడ్ మార్క్లో చూసిన పిక్చర్లో చూసినట్టయితే కార్తీక్ చూస్తూనే ఉన్నాడు అంటే కార్తీక్ ఏమనుకున్నాడు నిజంగా గనక దుర్గా దీప అయితే ఇద్దరు కూడా అన్న చెల్లెళ్ళు అని చెప్పేసి ఓవర్గా రియాక్ట్ అయిపోతారు కానీ జస్ట్ ఇలా ఇలా ఇచ్చి అలాగా ప్యాకెట్ ఇచ్చి వచ్చేస్తున్నాడంటే వీడు నిజంగా దుర్గ కాదా అని అనుమానం వస్తుంది అయితే ఇక్కడే అస్సలు ట్విస్ట్ జరిగింది ఏంటి అంటే కారులో నుంచి దుర్గ కారెక్కిన తర్వాత వెనక తన మిర్రర్ నుంచి కార్తీక్ని చూడటం జరిగింది చూసి ఎప్పటిలాగే దుర్గకి ఉన్న అలవాటుని మీసం తిప్పటం ఆ మీసం తిప్పడం చూసి ఇక ఉంది చూసుకో బ్రదర్ అని ముందుగానే హెచ్చరించాడు నిజానికి దుర్గ ఇప్పుడు పక్కా ప్లాన్తో వచ్చాడు ఈసారి అస్సలు దీప కార్తీకుల విషయంలో మోసపోడు మోసపోనివ్వడు అందుకనే మోనిత విషయంలో కూడా పగడ్బందీగా మోనితని ఎలా లాక్ చేయాలనే ఆలోచిస్తున్నాడు దుర్గా అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే కార్తిక్ కళ్ళు తెరిపించేది కూడా దుర్గానే ఇప్పటికే శ్రీలత ఎవరైతే ఉన్నారో దుర్గతో ఆల్రెడీ మాట్లాడేసింది ఇద్దరు కలిసి ఈ ప్లాన్ వేసినట్టు మనకి ఈ సీరియల్లో స్పష్టంగా తెలుస్తుంది ఇలా గనక ప్లాన్ అవలంబిస్తూ ఒక్కొక్క స్టెప్గా ముందుకు వెళ్తున్నాడంటే దుర్గా ఖచ్చితంగా దీపావళి కార్తీక్ని కలుపుతాడు మరి మీకు కూడా ఈ కాన్సెప్ట్ నచ్చితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని దయచేసి లైక్ చేయండి